ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. మా మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ అందరు టెక్నీషియన్స్ని అందరినీ అప్రిషియేట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ముందుగా మా ఆడియో ఎంత సక్సెస్ అయిందంటే, మేము పెట్టిన జూక్ బాక్స్కి కానీ లిరికల్ వీడియోస్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ముఖ్య కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండి. అతనికి ఇది దో ఇట్ ఈస్ ఫస్ట్ మూవీ టు హిమ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మా మూవీ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది అతనికి, అండ్ చాలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఖచ్చితంగా అవుతాడు అని నేను కోరుకుంటున్నాను. అండ్ మా మూవీ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి కారణం అందరి టెక్నీషియన్స్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, అందరూ మా మూవీ సక్సెస్లో కారణం. ఫేస్బుక్లో పరిచయం అయ్యారు, ఆయన వచ్చి స్టోరీ చెప్పాక, స్టోరీ మొత్తం విన్నాక, సార్ ఇది షార్ట్ ఫిల్మ్గా ఎలా తీయగలుగుతారు అని అడిగాను నేను. సార్ ఇది షార్ట్ ఫిల్మ్ కాదండి, ఫీచర్ ఫిల్మ్, పెద్ద సినిమానే అన్నారు. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆర్ మిగతా ఎనీ టెక్నీషియన్కి ఇంత ఫ్రీడమ్ ఈ రోజుల్లో కొంచెం తక్కువ. సో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ మంచి పాటలు చేసే అవకాశం ఇచ్చారు. అండ్ ముఖ్యంగా నా టీమ్ని నేను థ్యాంక్ చేద్దాం అనుకుంటున్నానండి. మై కీబోర్డ్ ప్రోగ్రామర్స్ ఎబినేజర్ పాల్, ఎస్కే చిన్న గారు అండ్ వాంశీ ముగ్గురు, అండ్ మై లిరిసిస్ట్ శ్రీ అనంత్ శ్రీరామ్ గారు, శ్రీమణి గారు, కాసర్ల శ్యామ్ గారు, ఇలా చాలా పెద్ద పెద్ద క్రాంతి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు రాశారండి మా పాటలు. మనోజ్ ఒక పాట రాశాడు. అండ్ మా సింగర్స్ నా చిరకాల వాంచండి, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక పాట పాడించుకున్నాను ఈ సినిమాలో. నేను చిన్నప్పుడు పాడాలనుంది, పాడుతా తీగలో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి ఆయనతో ఒక పాట పాడించుకోవాలన్నది నా కళ ఉండింది. అలానే చిత్ర గారు, చిత్రమ్మ ఒక పాట పాడారు, కార్తిక్, రమ్య, శృతి ఒక పాట పాడారు, గీతామాధురి అండ్ సింహ గారు ఒక పాట పాడారు, దినకర్ కలవల ఒక పాట పాడాడు, నేను పాట పాడాను. సో మా సింగర్స్ టీమ్ మొత్తానికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై సౌండ్ ఇంజనీయర్స్ కుమార్, అఖిల్ అండ్ తంబి ముగ్గురికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నా టీం అయిపోయిందండి ఇంతటితో. అండ్ మా ప్రొడ్యూసర్ చాలా వచ్చిన కొత్తల్లో అయితే అసలు ఏం మాట్లాడలేకపోయాడు, ఈరోజు అందరికీ మైక్ పట్టుకొని థ్యాంక్స్ చెప్తున్నాడు. బాగా డెవలప్ అయ్యాడు మా ప్రొడ్యూసర్. ఇదే డెవలప్మెంట్ డబ్బు పరంగా కూడా ఆయనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా నాకు ముఖ్యంగా రావడానికి ఇంకొక మెయిన్ పర్సన్ ఇస్ విశ్వ. విశ్వని బిగ్స్ గారికి నా గురించి చెప్పాడు, నా ప్రాజెక్ట్స్ వినిపించాడు, ఆ తర్వాత మా ఇద్దరిని కలిపాడు. థ్యాంక్ యూ విశ్వ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా ప్రతి చిన్న ప్రయత్నానికి మాకు వెన్నుదండుగా ఉంటూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న కృష్ణారావు గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. కృష్ణారెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మా ఈ చిన్న ప్రయత్నాన్ని, ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక విభజించలేకపోతున్నామండి. అంటే చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుంది, పెద్ద సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాలు అయిపోతున్నాయి. కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని అని నేను అంటాను, చిన్న సినిమా అనేదానికన్నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ మీరు బాగా సపోర్ట్ చేస్తే జనాల్లోకి వెళ్తుందండి. మీ పబ్లిసిటీ ద్వారానే జనాలని అడిగినప్పుడు నేను భయపడ్డానండి చాలా. అంటే సినిమా అంటే మాటలు కాదు, మనకు అందింది కాదు. అగైన్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్ ఫర్ అవర్ మూవీ. సో ప్రతి ప్రెస్ మీట్లో థ్యాంక్స్ చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్. నాకు తెలిసి ఈ లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటాను థ్యాంక్స్, బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. సో నా ఫస్ట్ మూవీకి నా టేస్ట్ తగ్గట్టు సాకేత్ ఇచ్చాడు. అదొక్కటే కాదు, నా వల్ల కానీ అంటే నాకు ఏమంటారు, నా వల్ల కానీ సింగర్స్ అంటే ఆయన పరిచయాలతోటి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి పెద్ద సింగర్స్ ఉన్నారు. నాలాంటి కొత్త వాడికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడే పాటలు నా సినిమాలు ఉండడం అనేది చాలా కష్టమైన పడి.
దానికి సాకేత్ చాలా కష్టపడ్డాడు. సో ఫైనల్గా ఐ జస్ట్ ఐ వాంట్ సే మెనీ మెనీ థ్యాంక్స్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డిఓపీస్ ఆల్రెడీ చెప్పాను, సుభాష్ అండ్ విశ్వ. ముందుకొచ్చిన హరిహర రామ్మోహన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ ప్రెస్ మీట్లు ఇంత మంచిగా జరగడానికి, మాకు పబ్లిసిటీ ఈ చేయడానికి అంటే మా కోసం బాగా కష్టపడుతున్న పిఆర్ఓ రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకి, వారికి సహకరించిన టెక్నికల్ క్రూకి, నటీనటులకి, వారి మిత్ర బృందానికి అభినందనలు. ఈ చిన్న సినిమా నిర్మించడం ఎంత కష్టమో మీకు తెలుసు, నిర్మించి కాపీ తీయడం ఎంత కష్టమో అంతకంటే పదింతల కష్టం అనుభవించారు బిగ్స్ అండ్ గ్రూప్. ఈ సినిమాని రిలీజ్ లెవెల్కి, ఈ లెవెల్కి తీసుకురావడానికి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కష్టం. ఎంతో కాలంగా శ్రమించి వాళ్ళు నిర్మించిన దానికంటే పదింతలు నాకు తెలిసి శ్రమించారు దీన్ని ఎల్లుండి 29th థియేటర్స్కి పంపించడానికి. సో వారందరి శ్రమ వృధా పోకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని, దానికి తగినటువంటి గుడ్ క్వాలిటీ సినిమాలో ఉందని నమ్ముతున్నాను. ఐ విష్ ఆల్ ది క్రూ అండ్ ఇంక్లూడింగ్ బిగ్స్ అండ్ నటులు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రామ్మోహన్ని, హరిహర చలనచిత్ర. ఈ సినిమాని రిలీజ్కి మేము హెల్ప్ చేస్తున్నాము. 29th రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది, నేను చూశాను. ఎస్పెషల్లీ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. బిక్స్ గారిని అడిగాను, సాకేత్ గారు నాకు ఒకసారి పరిచయం చేపించండి, ఒకసారి కలుద్దామని. లేదు పిలుద్దాము అందుకే, సో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. విజువల్గా కూడా చాలా బాగుంది. కెమెరామెన్ సెంటర్ విశ్వ గారు, సుభాష్ గారు, చాలా విజువల్ ఫీస్ట్ ఇది. సాంగ్స్ మీరు చూశారు, సినిమాలో కూడా కంటెంట్ ఉంది, బాగా చూపించారు. భాస్కర్ గారు అన్ని టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశారు. అందరికీ మీ ఆశీస్సులు కావాలని ఆశిస్తున్నాం. 29th మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్లీజ్ బ్లెస్ మీ.